పార్టీలు ఫిరాయించే ఆయారాములు గయారాములు జంపు జీలానీలు రాజీనామాలు చేయాల్సిందేనని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ ఇటు నీతులు వల్లిస్తూనే అటు ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందని నారాయణ మండిపడ్డారు. ఒకే పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరో పార్టీలోకి ఫిరాయించినప్పుడు తమ పదవులకు తప్పనిసరిగా రాజీనామా చేయాలని నారాయణ మరోసారి హితవు పలికారు. అలా చేయకపోతే ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రకటనకు విలువేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి ఫిరాయింపులు మంచిది కాదని వెంకయ్య నాయుడు చెప్తున్నారని, మరో పక్క బీజేపీనే స్వయంగా ఫిరాయింపులకు ప్రోత్సహిస్తుందని నారాయణ ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని అన్నారు. సిపిఐ ఢిల్లీ రాష్ట్ర సమితి విస్తృత సమావేశం పార్టీ కార్యాలయం అజయ్ భవన్లో జరిగింది. ఏఐబిఓఏ నాయకుడు ఎస్ఎస్ సిసోడియా ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. డాక్టర్ కె నారాయణ సమావేశానికి అతిథిగా హాజరై ప్రసంగించారు. రాజకీయ పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2014లో లోక్సభ ఎన్నికల తర్వాత దేశ రాజ్యాంగం ప్రజాతంత్ర విలువలు ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తృణమూల్ కాంగ్రెస్ చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్తే ఏం చేయగలిగామని ప్రశ్నించారు. డార్జిలింగ్ మున్సిపాలిటీలో 17 మంది కౌన్సిలర్లు బీజేపీలోకి ఫిరాయించటం, కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని మహారాష్ట్రలోని బీజేపీ మంత్రి ప్రకటించటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శాసనసభాపక్షం సిఎల్పి మొత్తం టీఆర్ఎస్లో విలీనం కావటం, స్పీకర్ వెనువెంటనే దానిని ఆమోదించటం ప్రజాస్వామ్యానికి విఘాతమైన పరిణామమన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో అన్ని కేంద్ర ప్రభుత్వ స్వతంత్ర సంస్థలు ఒక పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేయబడుతున్నాయని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలలో వామపక్షాలు ఆశించిన మేర ఫలితాలు సాధించలేకపోవటం విచారకరణమని నారాయణ అభిప్రాయపడ్డారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ప్రొఫెసర్ దినేష్ వర్షిని రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ప్రస్తావించారు. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కావాలని పిలిపించారు.